బిస్మిల్లా దైవ దౌత్యశకం మక్కాలో గడిపిన పవిత్ర జీవిత కాలం దైవ సందేశ ప్రచార ఘట్టాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి దైవ దౌత్య జీవితాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ప్రతి భాగం పరస్పరం ఒకదానికంటే మరొకటి ప్రస్ఫుటంగా ఉన్నతంగా కనబడుతుంది. ఆ రెండు భాగాలు ఇది: ఒకటి, మక్కా జీవితం దాదాపు 13 సంవత్సరాలు; రెండు, మదీనా జీవితం, అది 10 ఏళ్ళు. ఇందులో ప్రతి భాగం అనేక దశలు కలిగి ఉంది. ఈ దశలు వాటి ప్రత్యేకతల రీత్యా పరస్పరం ఒకదానికంటే మరొకటి వేరుగా ఉన్నతంగా కనబడతాయి. ఈ విషయం ఆయన సల్లల్లాహు అలైహి వసలం గారి దైవ దౌత్య జీవితానికి సంబంధించిన రెండు భాగాల్లో సంభవించే వివిధ సంఘటనలు, పరిస్థితులను లోతుగా అధ్యయనం చేస్తే గాని అర్థం కాదు. మక్కా జీవితపు 3 దశలు, 3 ఏళ్ళు కొనసాగిన రహస్య దైవ సందేశ ప్రచార దశ. మక్కా వాసుల నడమ బాహాటంగా చేసిన సందేశ ప్రచార దశ. ఇది దైవ దౌత్యపు 4వ సంవత్సరం ప్రారంభం మొదలు 10వ ఏట చివరి వరకు. 3, మక్కా నగరం వెలుపల ఇస్లాం ధర్మ ప్రచార సాఫల్యం వికాసాల దశ. దైవ దౌత్యపు 10వ ఏట చివరి కాలం నుండి మదీనాకు హిజ్రత్ వరకు మదీనా జీవితంలోని దశల వివరాలు ముందు రాబోతున్నాయి. దైవ దౌత్యపు చిత్ర ఛాయల్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం. హీరా కొండ గుహలు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వయస్సు దాదాపు 40 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నడుమ అప్పటి వరకు తన జాతి నడవడిక ఆయన్ను జాతి నుండి చాలా దూరానికి తీసుకుపోయింది. ఆయన సల్లల్లాహు అలైహి వసలంకు ఏకాంత వాసమే ప్రియమనిపించడం వలన నీరు పేలపు పిండి వెంట తీసుకొని మక్కాకు 2 మైళ్ళ దూరంలో ఉన్న హీరా కొండలోని ఓ గుహలోనికి వెళ్ళి ధ్యానముద్రలో లీనమైపోయారు. ఇది ఓ చిన్న గుహ. దాని పొడవు 4 గజాలు, వెడల్పు 1.35 గజాలు, క్రింది వైపునకు లోతుగా లేదు. ఇది ఓ ఇరుకైన బాటకు ప్రక్కన పై బండరాళ్ళు 2 పరస్పరం కలుసుకోవడం మూలంగా ఏర్పడిన ఓ గుడిసెలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఇక్కడికి వచ్చినప్పుడల్లా హజ్రత్ ఖదీజా రజీ కూడా ఆయన వెంట వెళ్ళి దగ్గరలోనే ఓ చోట ఉండేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం రంజాన్ నెల పూర్తిగా ఈ గుహలోనే ఉండేవారు. అక్కడికి వచ్చిపోయే నిరుపేదలకు భోజనం పెడుతూ మిగిలిన కాలం అల్లా ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. విశ్వ సృష్టి సూచనలను చూస్తూ వాటి వెనుక ఉన్న రహస్యాన్ని గూర్చి ఆలోచించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసలంకు
తన జాతి ఆచరించే బహుదైవారాధన నమ్మకాలపై అర్థం లేని విశ్వాసాలపై ఎలాంటి నమ్మకం ఏర్పడలేదు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసలం పూర్తి నమ్మకంగా నిస్సంకోచంగా అవలంబించడానికి ఆయన ముందు ఖచ్చితమైన నిర్ణీతమైన ఎలాంటి మార్గం కానీ అతికి మితానికి అతీతంగా ఉండే ఎలాంటి విధానం కానీ ఏదీ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి ఏకాంత జీవితం నిజానికి అల్లా ప్రణాళిక యొక్క ఓ భాగమే. ఇలా అల్లా ఆయన్ను రాబోయే మహోన్నత కార్యం కోసం సిద్ధం చేస్తున్నాడు. యథార్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా మానవ జీవితపు యథార్థాలను ప్రభావితం చేసి వాటిని ఓ రుజుమార్గం వైపునకు మళ్లించవలసి వస్తే అతను లౌకిక ఆర్భాటాలు జీవిత జుంజాటాలు ప్రాపంచిక వ్యామోహాలకు కొంతకాలం దూరంగా ఉంటూ ఏకాంతంలో గడపవలసి ఉంటుంది. అచ్చం ఈ సూత్రానికి అనుగుణంగా అల్లా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలంకు మహోన్నత కార్యసాధన బాధ్యతను అప్పగించి తద్వారా ప్రపంచ సంస్కరణకు చరిత్ర గతిని తిప్పడానికి ఎంచుకోదలిచాడు. దైవ దౌత్య బాధ్యత ఆయనపై వేయడానికి మూడేళ్లకు ముందే ఆ ఏకాంత వాసాన్ని ఆయనపై విధించడం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఈ ఏకాంత వాసంలో ఓ నెలలు విశ్వ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ దాని వెనుక దాగి ఉన్న రహస్యం గురించి ఆలోచించేవారు. దైవాదేశం వస్తే ఆ రహస్యాన్ని బయట పెట్టడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవారు. జిబ్రైల్ అలైహి వసలం దివ్య విస్కృతి ని దివ్య విస్కృతిని అంటే వహీని గొని వచ్చిన వేళ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గారి వయస్సు 40 ఏళ్లకు చేరుకుంది. ఈ వయస్సే పరిపుష్టమైన వయస్సు. ప్రవక్తలందరి ప్రభావం ఈ వయస్సులోనే జరిగిందని చెప్పడం జరుగుతుంది. దైవ దౌత్య సూచనలు ఒక్కొక్కటిగా వ్యక్తమవుతూ ప్రకాశించసాగాయి. ఈ సూచనలన్నీ స్వప్నాల రూపంలో కనబడేవి. చూసిన స్వప్నాలన్నీ సాకారం కావడం ఆయన గమనిస్తూ ఉండేవారు. ఈ పరిస్థితి 6 నెలల వరకు కొనసాగింది. ఇది ప్రవక్త పదవికి సంబంధించిన 46వ భాగం. పూర్తి దైవ దౌత్య కాలం 23 సంవత్సరాలు. ఆ తర్వాత హీరా కొండ గుహలో ఏకాంత వాసపు 3వ సంవత్సరం ప్రవేశించినప్పుడు అల్లా భూవాసులపై కారుణ్యం కురిపించి ఆయనను ప్రవక్తగా నియమించదలిచాడు. జిబ్రీల్ అలైహిస్సలాం దివ్య ఖురాన్ వాక్యాలను కొన్నింటిని ఆయన వద్దకు తెచ్చారు. ఖురాన్ ఆధారాలపై దృష్టిని సారిస్తే హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం రాక ఆ సంఘటన తేదీని నిర్ణయించవచ్చు. మా పరిశోధన ప్రకారం ఈ సంఘటన రంజాన్ నెల 21వ తేదీ సోమవారం రాత్రి సంభవించింది. ఆ రోజు 10 ఆగస్టు క్రీస్తు శకం 610వ సంవత్సరం. చాంద్రమాన లెక్కల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారి వయస్సు
ఆనాటికి 40 సంవత్సరాల 6 నెలల 12 రోజులు. సూర్యమానం ప్రకారం 39 సంవత్సరాల 3 నెలల 22 దినాలు. రండి ఇప్పుడు మనం హజ్రత్ ఆయిషా రజీ గారి నోట ఈ సంఘటన వివరాలను విందాం. హజ్రత్ ఆయిషా రజీ గారి ఉల్లేఖనం ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం పై దైవవాణి అవతరణ నిద్రలో శుభ స్వప్నాల రూపంలో ప్రారంభమయ్యింది. ఆయన చూసిన ప్రతి స్వప్నం నిజమయ్యేది. ఆ తర్వాత ఆయనకు ఏకాంతం రుచించింది. కాబట్టి ఆయన హీరా కొండ గుహలో ఏకాంతంగా ఎన్నో రాత్రులు ఇంటికి రాకుండా ఆరాధనలో నిమగ్నులై ఉండేవారు. ఈ ఆరాధన కోసం ఆయన తన వెంట భోజనం కూడా తీసుకువెళ్లారు. భోజనం అయిపోగా హజ్రత్ ఖదీజా రజీ ఆయన వద్దకు వెళ్ళి మిగతా అన్ని రోజుల కోసం భోజనం సమకూర్చి వచ్చేవారు. చివరికి ఆయన వద్దకు సత్యం వచ్చేసింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం హీరా కొండ గుహలో ఉన్నప్పుడు ఆయన వద్దకు ఓ దైవదూత వచ్చి చదువు అని అన్నాడు. జవాబుగా నాకు చదువు రాదు అని పలికారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం. ఈ విషయమై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఇలా అన్నారు, ఆ దైవదూత నన్ను పట్టి గట్టిగా అదిమాడు. నా శక్తి అంతా పిండేసినట్లయింది. నన్ను వదిలేసి తిరిగి చదువు అని అన్నాడు. నేను నాకు చదువు రాదని చెప్పాను. అతను తిరిగి నన్ను పట్టి అదిమి వదిలిపెట్టాడు. ఆ తర్వాత చదువు అని అన్నాడు. నాకు చదువు రాదు అని తిరిగి అన్నాను. మూడోసారి మళ్ళీ పట్టి అదిమి ఇకర్ బిస్మిర్ రబ్బి కల్లజి కలకల్ ఇన్నాసమిన్ అలక్ ఇక్రా వరబుక్కల్ అక్రం. ఓ ప్రవక్త, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు, నీ ప్రభువు పరమ దయాలువు అన్నాడు. ఈ వాక్యాలతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వెనక్కు మరలారు. ఆయన గుండె దడదడలాడుతోంది. ఆయన హజ్రత్ ఖదీజా రజీ బింతే కౌలిద్ వద్దకు వచ్చారు. నాపై దుప్పటి కప్పు అని అన్నారు. ఆమె అలా దుప్పటి కప్పగా కొంతసేపటికి భయం దూరమైపోయింది. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం హజ్రత్ ఖదీజా రజీకు ఈ సంఘటన గురించి చెబుతూ, నాకేమైంది, నాకు నా ప్రాణం పోతుందన్న భయం పట్టుకుంది అని అన్నారు. దానికి హజ్రత్ ఖదీజా రజీ, లేదు, మిమ్మల్ని అల్లా అగౌరవం పాలు చేయడు. మీరు బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉంటారు. కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకుంటారు. నిరుపేదలకు సహాయం చేస్తారు. అతిథిని సత్కరిస్తారు. సత్య మార్గంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తారు అని ధైర్యం చెప్పారు. తదుపరి హజ్రత్ ఖదీజా రజీ ఆయన్ను తన పినతండ్రి కుమారుడైన వర్క బిన్ నౌఫిల్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా వద్దకు తీసుకువెళ్లారు.
వర్క అజ్ఞాన కాలంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తి. హిబ్రూ భాషలో రచనలు చేసేవాడు. కాబట్టి చేతనైనంత వరకు హిబ్రూ ఇబ్రానీ భాషలో బైబిల్ రాసేవాడు. అప్పుడు ఆయన వృద్ధుడు, చూపలేని వాడును. ఆయనతో హజరత్ ఖదీజా రజి, అన్నయ్య మీరు మీ సోదర కుమారుని మాటలేమిటో కొంత వినండని అనగా, ఏమిటి, నీవు చూసేదేమిటో చెప్పమని అడిగాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసిందంతా చెప్పగా వర్క మూసా అలైహిస్సలాంకు దైవవాణి అందించడానికి అల్లా పంపిన జిబ్రీలే ఆయన. నిన్ను నీ జాతి బహిష్కరించినప్పుడు నేను గనక జీవించి ఉంటే ఎంత బాగుండును అని అన్నాడు. ఏమిటి, నన్ను నా జాతి బహిష్కరిస్తుందా అని అడిగాడు. అవును, అలాంటి సందేహం తెచ్చిన ప్రతి వ్యక్తిని తప్పకుండా బహిష్కరించటం జరిగింది. నేను గనక ఆ కాలంలో ఉంటే నీకు గొప్ప సహాయం చేయగలను అని అన్నాడు. ఆ సంఘటన తర్వాత వర్క త్వరగానే కాలధర్మం చెందాడు. దైవవాణి అవతరణ కూడా ఆగిపోయింది. తిబ్రి మరియు హాషాం కథనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, దైవవాణి అవతరించగానే హీరా గుహ నుండి బయటకు వచ్చారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తర్వాత లోనికి వెళ్ళి తన మిగతా గడువును పూర్తి చేసుకుని మక్కాకు వచ్చారు. తిబ్రి ఉల్లేఖనంలో ఆయన బయటకు ఎందుకు వచ్చారో అన్నది కూడా తెలుస్తుంది. ఆ ఉల్లేఖనం ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవవాణి అవతరించిన తీరు గురించి ప్రవచిస్తూ, అల్లా సృష్టితాల్లోకెల్లా కవి మరియు ఉన్మాది తప్ప మరెవ్వరూ నా దృష్టిలో అసహ్యం కలిగించే ప్రాణుల్లేరు. నేను ఆ అసహ్యం పెరిగిపోవటం వల్ల వారి విషయంలో ఇది పనికి మాలినది అని తలచాను. అంటే ఖుద్దు తననే ఉన్మాది లేక కవిగా తలుచుకున్నారు. నా విషయంలో ఖురైష్ ఎప్పుడు ఇలా అనుకోరు లేక కవిగా తలుచుకున్నారు. నా విషయంలో ఖురైష్ ఎప్పుడు ఇలా అనుకోరు నేను కొండ శిఖరం పైకి వెళ్ళి అక్కడి నుండి క్రిందికి దూకేస్తాను, మరణించి శాశ్వతంగా సుఖం పొందుతాను అని అనుకున్నారు. ఆ తలంపు రాగానే కొండ మధ్యకు వెళ్ళగా ఆకాశం నుండి ఓ వాణి వినిపించింది, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు దైవ ప్రవక్తవు, నేను జిబ్రీల్. నేను ఆ వాణి విని ఆకాశం వైపునకు తలెత్తి చూశాను. చూడగా జిబ్రీల్ ఓ మనిషిల దిగ్మండలంలో నిలబడి, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు దైవ ప్రవక్తవు, నేను జిబ్రీల్ని అని చెప్పడం వినబడింది. జిబ్రీల్ను చూస్తూ అక్కడనే నిలబడిపోయాను. ఇలా నేను నా ఆత్మహత్య ప్రయత్నాన్ని మరచిపోయాను. ఇప్పుడు నేను ముందుకు గాని వెనక్కి గాని కదలటం లేదు. అయితే నా ముఖాన్ని మట్టుకు దిగ్మండలంలో అటు ఇటు త్రిప్పుతూనే ఉన్నాను. నేనెటు తల తిప్పిన జిబ్రీల్ అలైహిస్సలాం అలా నిలబడినట్లుగానే కనబడేవారు.
నేను అలాగే ఎటు కదలకుండా ఉండిపోయాను. ఈ నడుమ ఖదీజా రాజి నా ఆచూకీ కోసం మనుషుల్ని పంపించారు. వారు మక్కా వరకు వెళ్ళి వెనక్కు తిరిగి వచ్చేశారు. జిబ్రిల్ వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటికి తిరిగి వచ్చి తొడనానుకొని కూర్చున్నాను. ఆమె నన్ను చూసి, అబ్దుల్ కాసిం మీరెక్కడున్నారు? దైవ సాక్షి, నేను మీకోసం మనుషుల్ని పంపించాను. వారు మక్కా వరకు వెళ్ళి తిరిగి వచ్చేశారు అని అడిగారు. సమాధానంగా నేను చూసిందంతా చెప్పేశాను. ఆమె నాతో, ఓ పినతండ్రి కుమారా, సంతోషించండి, నిలకడగా ఉండండి. ఏ దైవం చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షి. మీరు ఈ జాతికి దైవ ప్రవక్త కాగలరు అని ధైర్యం చెప్పారు. ఆ తరువాత ఆమె వర్కా బిన్ నౌఫిల్ వద్దకు వెళ్ళి విషయాన్ని విశదీకరించారు. ఆయన ఖుద్దుస్ అల్లా మహాపవిత్రుడు అంటూ ఎవరి గుప్పిట్లోనైతే వర్కా ప్రాణాలున్నాయో ఆయన సాక్షి. ఈయన వద్దకు వచ్చిన వారు మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చిన వారు ఆ జిబ్రీలే. ఈయన ఈ సమాజానికి దైవ ప్రవక్త. ఈయనతో చెప్పు నిలకడగా ఉండమని అని అన్నారు. ఆ తర్వాత ఆమె తిరిగి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాంకు వర్కా చెప్పిన విషయం చెప్పారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం హీరా కొండలో తన విడిదిని పూర్తి చేసుకొని మక్కాకు తిరిగి వచ్చిన తర్వాత వర్కాను కలిశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం నోట వివరాలు తెలుసుకున్న వర్క, ఏ దైవం ఆధీనంలోనైతే నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షి. మీరు ఈ ఉమ్మత్తుకు సమాజానికి దైవ ప్రవక్త. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చిన జిబ్రయీల్ అలైహిస్సలాం అని చెప్పారు. దైవవాణి నిలిచిపోవడం. దైవవాణి అవతరణ ఎన్ని రోజుల వరకు ఆగిపోయింది అనే విషయంలో ఇబ్నే సహద్ ఇబ్నే అబ్బాస్ ఉల్లేఖనాన్ని ఉటంకించారు. దాని ప్రకారం ఈ నిలిపివేత కొన్ని రోజుల మట్టుకే అని తెలుస్తోంది. అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకుని పరిశీలించినప్పుడు ఈ విషయం సరైనది అని నమ్మకంగా చెప్పవచ్చు. దైవవాణి 3 సంవత్సరాల వరకు ఆగిపోయింది అనేది పూర్తిగా నిరాధారమైన విషయం. అయితే ఇక్కడ ఆధారాలను చూపే సమయం లేదు. వహీ దైవవాణి నిలిచిపోయిన ఈ తరుణంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఎంతో మానసిక వ్యధకు గురయ్యారు. అయోమయ స్థితికి లోనయ్యారు. సహీ బుఖారీ కితాబు తాబీర్ ఉల్లేఖనం ఇది. వహీ ఆగిపోయినందువల్ల దైవ ప్రవక్త కొంత శిఖరాలపై నుండి దూకేసేయడంత వ్యధ కలిగింది. కానీ కొండ శిఖరం పైకెక్కి కిందికి దుమికే లోపల జిబ్రీల్ అలైహిస్సలాం ప్రత్యక్షమై, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం, మీరు అల్లా ప్రవక్త అని చెప్పారు. వ్యధ కొంత తగ్గి మనస్సుకు ఊరట కలిగేది. వెనక్కు మరలి ఇంటికి వచ్చేసేవారు
అలా తిరిగి దైవవాణి అవతరణలో జాప్యం జరిగిన కొలది తిరిగి కొండ శిఖరాన్ని ఎక్కి క్రిందికి దూకే ప్రయత్నం చేసేవారు. జిబ్రీల్ అలైహిస్సలాం తిరిగి ప్రత్యక్షమై ఆ మాటలనే మళ్ళీ పలికేవారు. మళ్ళీసారి దివ్యావిష్కృతి వహీ అవతరణ. హఫీజ్ ఇబ్నే హజర్ రహ్మలయ్య గారి ప్రకారం ఈ పరిస్థితికి అంటే దైవవాణి అవతరణ నిలిచిపోవడం కారణం ఆయనలో ఏర్పడిన ఈ భయ విహ్వలత దూరం అయిపోవాలని, రెండవసారి దైవవాణి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడాలన్నదే. ఈ అయోమయ పరిస్థితి దూరమై యథార్థం పూర్తిగా బయటపడి ఆయనకు తాను దైవ ప్రవక్త అని పూర్తిగా నమ్మకం ఏర్పడి తన వద్దకు వచ్చిన వారు దైవవాణిని తెచ్చే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం అని తెలియగానే దానికి ఆయన పూర్తిగా సిద్ధమైపోయి ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గాని జిబ్రీల్ అలైహిస్సలాం తిరిగి దైవవాణితో ఈయన వద్దకు రాలేదు. వహీ బుఖారీ గ్రంథంలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట వహీ ఆగిపోయే సంఘటన గురించి అడగగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ పిలుపు వినవచ్చింది. నేను ఆకాశం వైపు తలెత్తి ఉండగా హీరా గుహలో ప్రత్యక్షమైన దైవదూత ఆకాశం మరియు భూమికి నడుమ ఓ కుర్చీపై కూర్చుని ఉండటం కనబడింది. నేను భయకంపితుడనై భూమి వైపునకు వంగిపోయాను. ఇంటికి తిరిగి వచ్చి నన్ను దుప్పటితో కప్పండి, దుప్పటితో కప్పండి, కప్పండి అని చెప్పాను. కప్పండి అని చెప్పాను. అలా నాపై దుప్పటి వేసి కప్పివేయండి, కప్పివేయడం జరిగింది. ఆ తర్వాత అల్లా యా అయ్యుహల్ ముద్దస్సిర్ మొదలు ఫర్రుజ్ ఫహజుర్ వరకు దైవవాణిని అవతరింపజేశారు. ఆ తర్వాత దైవవాణి ఎలాంటి అడ్డంకులు లేకుండా నాపై అవతరించసాగింది. కొన్ని ఉల్లేఖనాల ప్రారంభంలో ఈ పదాలు అదనంగా కానవస్తాయి. నేను హీరాలో ఎతికాఫ్ చేశాను. నా ఎతికాఫ్ పూర్తి అయిన తర్వాత కొండ దిగి వచ్చాను. కొండలోయ గుండా వెళ్ళేటప్పుడు నన్ను ఎవరో పిలిచారు. నేను పొడి ఎడమల ముందు వెనుక చూస్తే నాకెవ్వరూ కనిపించలేదు. పైకి చూద్దును కదా, హీరా కొండ గుహలో ప్రత్యక్షమైన చివరి వరకు. సీరత్ చరిత్రకారులు చెప్పిన విషయాలన్నింటినీ జోడిస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ నెలలో 3 ఏళ్ల వరకు ఎతికాఫ్ లో ఉన్నారని, దైవవాణి అవతరణ జరిగిన రంజాన్ నెల 3వది అంటే చివరి రంజాన్ నెలని తెలుస్తుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి అలవాటు ప్రకారం రంజాన్ నెల పూర్తిగా ఎతికాఫ్ లో ఉండి సవ్వాల్ మాసం 1వ తేదీ నాడు ఉదయాన్నే మక్కా చేరుకునేవారు. పై ఉల్లేఖనంతో ఈ అయ్యుహాల్ ముద్దసీర్ వాక్యాన్ని జోడిస్తే ఇది మొదటి వహీ దైవవాణి అవతరించిన
పదవ రోజున అంటే మొదట షవ్వాల్ వాడు షవ్వాల్ నాడు అవతరించింది. వహీని ఆపివేసిన గడువు కేవలం 10 రోజులు మాత్రమే. వల్లాహు వల్లాహు ఆలం. బిస్మిల్లా. మలిసారి దివ్య కోతి అవతరణ అంటే వహీ అవతరణ. హఫీజ్ ఇబ్నే హజర్ రహ్మలై గారి ప్రకారం ఈ పరిస్థితికి అంటే దైవవాణి అవతరణ నిలిచిపోవడం కారణం ఆయనలో ఏర్పడిన ఈ భయ విహ్వలత దూరం అయిపోవాలని. రెండవసారి దైవవాణి కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడాలన్నదే. ఈ అయోమయ పరిస్థితి దూరమై యథార్థం పూర్తిగా బయటపడి ఆయనకు తాను దైవ ప్రవక్త అని పూర్తిగా నమ్మకం ఏర్పడి తన వద్దకు వచ్చిన వారు దైవవాణిని తెచ్చే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం అని తెలియగానే దానికి ఆయన పూర్తిగా సిద్ధమైపోయి ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గాని జిబ్రయీల్ అలైహిస్సలాం తిరిగి దైవవాణితో ఆయన వద్దకు రాలేదు. సహీ బుఖారీ గ్రంథంలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట వహీ ఆగిపోయే సంఘటన గురించి అడగగా ఆయన అలైహి వసల్లం నేను వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ పిలుపు వినవచ్చింది. నేను ఆకాశం వైపు తలెత్తి చూడగా హీరా గుహలో ప్రత్యక్షమైన దైవదూత ఆకాశం మరియు భూమికి నడుమ ఓ కుర్చీపై కూర్చుని ఉండటం కనబడింది. నేను భయకంపితుడనై భూమి వైపునకు వంగిపోయాను. ఇంటికి తిరిగి వచ్చి నన్ను దుప్పటితో కప్పండి అని చెప్పాను. అలా నాపై దుప్పటి వేసి కప్పి వేయడం జరిగింది. ఆ తర్వాత అల్లా యా అయ్యహుల్ ముద్దస్సిర్ మొదలు వర్రుజ్ జా పహజూర్ వరకు దైవవాణిని అవతరింపజేశాడు. ఆ తర్వాత దైవవాణి ఎలాంటి అడ్డంకులు లేకుండా నాపై అవతరించసాగింది. కొన్ని ఉల్లేఖనాల ప్రారంభంలో ఈ పదాలు అదనంగా కానవస్తాయి. నేను హీరాలో ఎతికాఫ్ చేశాను. నా ఎతికాఫ్ పూర్తి అయిన తర్వాత కొండ దిగి వచ్చాను. కొండలో కొండలోయగుండా వెళ్ళేటప్పుడు నన్ను ఎవరో పిలిచారు. నేను కుడి ఎడమల ముందు వెనుక చూస్తే నాకెవరూ కనిపించలేదు. పైకి చూద్దును కదా, హీరా కొండ గుహలో ప్రత్యక్షమైన చివరి వరకు. సీరత్ చరిత్రకారులు చెప్పిన విషయాలన్నింటినీ జోడిస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ నెలలో 3 ఏళ్ల వరకు ఎతికాఫ్ లో ఉన్నారని, దైవవాణి అవతరణ జరిగిన రంజాన్ నెల 3వది అంటే చివరి రంజాన్ నెలని తెలుస్తుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి అలవాటు ప్రకారం రంజాన్ నెల పూర్తిగా ఎతికాఫ్ లో ఉండి సవ్వాల్ మాసం మొదటి తేదీ నాడు ఉదయాన్నే మక్కా చేరుకునేవారు. పై ఉల్లేఖనంతో యా అయ్యహుల్ ముద్దసిర్ వాక్యాన్ని జోడిస్తే ఇది మొదటి వహీ దైవవాణి అవతరించిన 10వ రోజున అంటే మొదటి సవ్వాల్ నాడు అవతరించింది. వహీని ఆపివేసిన గడువు కేవలం 10 రోజులు మాత్రమే.
వల్లాహు ఆలం. వహి దివ్య విస్కృతి రకాలు. ఇప్పుడు మేము ఈ చర్చనీయాంశాన్ని కొద్దిగా పక్కన పెట్టి దైవ దౌత్యం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ప్రారంభించే ముందు, వహి అంటే దైవవాణి లేక దివ్య విస్కృతికి సంబంధించిన రకాల గురించి కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి కారణం లేకపోలేదు. ఇది దైవ దౌత్యపు మూలాధారం మరియు దైవ సందేశ ప్రచారానికి ప్రాణం లాంటిది కనుక అల్లమా ఇబ్నే కయ్యిమ్ రహ్మలై వహీకి సంబంధించిన రకాలు కొన్నింటిని ఈ క్రింది విధంగా చూపడం జరిగింది. యథార్థ స్వప్నం. ఈ యథార్థ స్వప్నం రూపంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వద్దకు మొట్టమొదట వహీ దివ్య విస్కృతి రానారంభించింది. దైవదూత కనబడకుండానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనస్సులో విషయాన్ని నాటడం. ఉదాహరణకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం ఇలా ఉంది: ఏ ప్రాణి అయినా తన వంతు గ్రాసము పొందకుండా చనిపోడని అల్లాకు భయపడుతూ దాన్ని పొందడానికి సన్మార్గాన్ని అవలంబించాలని, ఆ రోజు వారి గ్రాసం లభ్యం కావడంలో కొంత ఆలస్యమైతే దాన్ని అపమార్గాల ద్వారా పొందకూడదని, అల్లా వద్ద ఉన్నది ఆయన ఆదేశాలను శిరసా వహించకుండా పొందలేమన్న విషయాన్ని రూహుల్ ఖుదుస్ జిబ్రయీల్ అలైహిస్సలాం నా మనసులో నాటుకునేటట్లు చేశారు. దైవదూత ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షాన మానవ రూపంలోనే వచ్చి ఆయన్ను సంబోధించేవాడు. అతడు చెప్పినదంతా గుర్తుంచుకునేవారు. దైవదూత మానవ రూపంలో వచ్చినప్పుడు సహాబా ప్రవక్త అనుచరగణం కూడా ఆయన్ను చూడటం అప్పుడప్పుడు తటస్థించేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చే వహి గంట గణగణ మ్రోగినట్లు వినబడేది. ఇది అత్యంత కఠినమైన రూపం. ఇలాంటి పరిస్థితుల్లో దైవదూత ఆయన్ను కలిసేవాడు. ఇలా అవతరించిన వహీకి తీవ్రమైన చలికాలంలోనూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నొసటి నుండి చెమటలు కారిపోయేవి. ఆయన ఒంటి ఎక్కి ఉంటే అది భూమిపై కూర్చుండిపోయేది. ఓమారు ఇలానే వహీ అవతరించినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తొడ హజ్రత్ జైద్ బిన్ సాబిత్ రజీ గారి తొడపై ఉంది. ఆయన తొడపై పెద్ద భారం పడి అణిగిపోయినట్లుగా బాధ అనుభవించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూత జిబ్రీల్ అలైహిస్సలంను ఆయన అసలు రూపంలో కూడా చూడటం జరిగింది. ఈ రూపంలోనే అతను అల్లా ఆదేశాన్ని వహీని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఈ సంఘటన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 2 సార్లు ఎదురయ్యింది. ఈ విషయాన్ని అల్లా తన గ్రంథంలోని నజ్మ్ సూరాలో ప్రస్తావించాడు. మీరాజ్ రేయి నమాజ్ విధి అయిన సందర్భంలో ఏ వహీనైతే అల్లా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడో అప్పుడు ఆయన ఆకాశాలపైనే ఉన్నారు. దైవదూత లేకుండానే అల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నేరుగా మూసా అలైహిస్సలాంతో ముచ్చటించడం. వహీకి సంబంధించిన ఈ రకం గురించి
మూసా అలైహిస్సలాం విషయమై దివ్య ఖురాన్ లో ఆధారం కూడా ఉంది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గురించి దివ్య గ్రంథం ఆధారం కాకుండా కూడా మిరాజ్ హదీసులో ఉంది. కొందరు వహీర్ రకాల్లో 8వ రకం గురించి కూడా చెబుతారు. అంటే అల్లా ఎదురెదురుగా ఎలాంటి అడ్డంకి లేకుండా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంతో మాట్లాడటం. అయితే ఈ రకం వహీ గురించి మొదటి నుంచి అభిప్రాయ భేదం ఉంటూ వచ్చింది. సందేశ ప్రచార దేశం దాని అంతరార్థం బిస్మిల్లా. ముద్దసిర్ అధ్యాయపు మొదటి వాక్యాల్లో యా అయ్యహుల్ ముద్దసిర్ నుండి వా లిరబ్బిక్ పస్బిర్ వరకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలంకు అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడటానికి అవి ఎంతో సంక్షిప్తంగా సాదాగా కనబడినప్పటికీ యథార్థంగా ఎంతో సుదూర లక్ష్యాల కోసం ఇవ్వబడ్డ ఆదేశాలు. జీవన శైలిపై వాటి ప్రభావాలు ఎంతైనా పడగలవు. ఇంజార్ ఒకటి. హెచ్చరించడం యొక్క ఉచ్చస్థితి ఏమిటంటే ఈ విశ్వంలో అల్లా అభీష్టానికి విరుద్ధంగా ఏ కార్యకలాపాలైతే కొనసాగుతున్నాయో వాటి దుష్పరిణామాలను గురించి ప్రజల్ని హెచ్చరించడం. ఆ హెచ్చరిక కూడా దైవశిక్ష భయం వల్ల ఎదుటివారి మనోమస్తిష్కాల్లో ఓ తుఫాను చెలరేగేటట్లు ఉండాలి. రెండు, దేవుని ఔన్నత్యం ఘనతలను చాటడం. దీని తుది ధ్యేయం భూమండలంపై మరెవ్వరి ఔన్నత్యాన్ని మిగిలి ఉండటానికి వీల్లేకుండా చేయడం సరికదా. అలా తమ ఔన్నత్యాలను ఘనకీర్తిని చాటుకునే వారి నడ్డిని విడిచి విరిచి వారి ఘనతను భూస్థాపితం చేయడం. చివరి ఒక్క అల్లా ఔన్నత్యమే మిగిలి ఉండేటట్లు పాటుపడడం. వస్త్రాల పరిశుభ్రతను పరిశుద్ధతను పాటించడం. అంటే బాహ్య మరియు అంతర్గత హృదయ పరిశుద్ధత నైర్మల్యం అన్నమాట. అన్ని రకాల కల్మషాలు కాపట్యాల నుండి హృదయాన్ని పరిశుద్ధపరచుకునే అత్యున్నత స్థాయికి చేరుకోవడం. ఇది అల్లా కారుణ్య ఛాయలోనే మరియు పరిరక్షణలోనే సాధ్యం అయ్యే పని. ఇలా తన శరీరాన్ని హృదయాన్ని అశుద్ధత నుండి కాపాడుకుంటూ మానవ సమాజానికి ఓ మార్గదర్శకునిగా అలరారడం. అప్పుడు గాని పరిశుద్ధ ఆత్మలు ఆయన వైపునకు మొగ్గు చూపలేవు. ఆయన సల్లల్లాహు అలైహి వసలం గారి ఔన్నత్యం గాంభీర్యతను చూసి చెడు స్వభావాలంతా భయంతో ప్రకంపించిపోవాలి. ఇలా ప్రపంచం అంతా కేవలం అనుకూలం లేదా ప్రతికూలం అనే రెండు విషయాల్లో ఆయన సల్లల్లాహు అలైహి వసలం గారిని చుట్టుముట్టవలసి ఉంది. నాలుగోది, మేలు ఇహ్సాన్ చేసి మేలు చేసి దాన్ని మరచిపోవడం. అంటే తన కృషికి ఘన కార్యాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం సరికదా. ఒకదాని తర్వాత మరో సదాచరణ కోసం పాటుపడుతూ ఉండాలి. సతతం కష్టపడుతూ పెద్ద త్యాగాలు చేసినప్పటికీ ఇది తాను చేసిన ఘనకార్యాలుగా ఉబ్బిపోకుండా ఇదంతా దైవ కటాక్షం వల్ల జరిగినదే తప్ప
మరేది కాదు అని తలచడం. అంటే దైవస్మరణ ఆయన ఎదుట జవాబు చెప్పుకోవలసి ఉంది అనే భావన ఈ కృషిని త్యాగాలను గుర్తు రాకుండా చేసేటట్లు నడుచుకోవడం అన్నమాట. ఐదవది చివరి ఆయత్లో వాక్యంలో అల్లా తరపున సందేశ ప్రచార ఉద్యమం చేపట్టిన వెంటనే శత్రువుల నుండి వ్యతిరేకత, ఎగతాళి, నవ్వులాట, అపహాస్యం రూపంలో హింసించడం మొదలు ఆయన సల్లల్లాహు అలైహి వసలంను ఆయన అనుచర గణాన్ని హతమార్చే మరియు ఆయన చుట్టూ చేరిన విశ్వాసులందరినీ తుదుముట్టించేటంతటి దుస్సాహసాలు కూడా జరుగుతాయి అని హెచ్చరించడం జరిగింది. అవన్నీ మున్ముందు మీకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంకు ఎదురవుతాయి అని చెప్పటం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఎంతో ధైర్యంగా, దృఢంగా వాటన్నిటినీ ఎదుర్కోవడానికి సహనం వహించవలసి ఉంటుందని ఉద్బోధించడం జరిగింది. ఈ సహనం సంయమనాలకు ఫలితంగా ఆయన తన కోరికలు తీర్చుకోవటం కాకుండా కేవలం అల్లా సంతృష్టి కోసం ఆయన ధర్మోన్నతి కోసమే ఇదంతా చేయాలని హెచ్చరించడం జరిగింది. వలీ రబ్బిక ఫస్బిర్, నీ దైవం కోసం సహనం వహించు. అల్లాహు అక్బర్. ఈ ఆదేశాలు చూడడానికి ఎంత సాదాసీదాగా ఉన్నాయి. ఈ వాక్యాల కూర్పు ఎంత శాంతంగా, మనసును అలరించేదిగా ఉంది. అయితే ఆచరణ మరియు ధ్యేయ సాధన రీత్యా ఈ ఆదేశాలు ఎంత భారమైనవి, మహోన్నతమైనవి, ఎంత కఠినతరమైనవో ఆలోచించండి. వీటి ఆచరణ ఫలితంగా ఎలాంటి తుఫాను చెలరేగుతుంది, అది ప్రపంచం మూల మూలన ఎంతటి సంచలనం సృష్టిస్తుంది. దివ్య ఖురాన్ లోని పై ఆయత్తులలో వాక్యాలలో సందేశ ప్రచారానికి సంబంధించిన సరంజామ అంతా ఉంది. మానవాళి ఆచరించే ఆచరణలు కొన్నింటి పరిణామాలు బహు చెడ్డవి. ప్రపంచంలో మనిషి చేసిన సత్కార్యాలకు గాను, దుష్కార్యాలకు గాను పూర్తి ప్రతిఫలం లభించజాలదు. అందుకని ఆయత్తులో ఇంజార్ అనే పదాన్ని తలచి చూడగా ప్రపంచంలోని కాలపరిమితే కాకుండా ప్రతి కర్మకు తగిన ప్రతిఫలం లభించే ఓ దినం ఎంతైనా అవసరం. ఈ దినమే ప్రళయ దినం, పూర్తి ప్రతిఫలాన్ని పొందే దినం. ఈ రోజు కర్మలకు ప్రతిఫలం లభించాలంటే మనం ఈ ప్రపంచంలో గడిపే జీవితమే కాకుండా మరో జీవితం ఎంతైనా అవసరమన్న సంగతి ఇట్టే గ్రహించగలం. తక్కిన వాక్యాల్లో దైవదాసులు స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసనను అవలంబించాలని, తమ వ్యవహారాలన్నీ అల్లాగే అప్పగించాలని, దైవ అభిష్టాన్ని పొందాలంటే మనిషి తన కోరికల్ని, ప్రజల అభిష్టాలను విడనాడాలని ఆదేశించడం జరిగింది. ఇలా సందేశ ప్రచారమంతా ఈ క్రింది విషయాలపై ఆధారపడి ఉంది. ఏకేశ్వరోపాసన, ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించటం, ప్రళయ దినాన్ని విశ్వసించడం, మనస్సును పరిశుద్ధపరచడం అంటే దుష్పరిణామాల వరకు గొనిపోయే చెడు అశ్లీల కార్యాలను విడనాడి సత్కార్యాలు, మేలు, శాంతి మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయడం. మనిషి తన వ్యవహారాలన్నింటినీ అల్లాకే అప్పచెప్పడం.
దైవ ప్రవక్త సలైలాహు అలైహి వాసలం గారి దైవ దౌత్యాన్ని విశ్వసించి ఆయన చూపిన మహోన్నత నాయకత్వంపై మార్గంపై ఆయన అడుగుజాడల్లోనే నడవడం. ఇదే కాదు, ఈ వాక్యాలు దైవం తరపున అవతరించిన వారికి వీటిలో దైవ ప్రవక్త సలైలాహు అలైహి వాసలంను ఈ మహోన్నత కార్యం కోసం లేచి నిలబడాలని, నిద్రమత్తను వదిలి జిహాద్ కోసం పురిగొల్పడం జరిగింది. జిహాద్ సతతం దైవ మార్గంలో కృషి చేయడం కోసం పురిగొల్పడం జరిగింది. యా అయ్యుహల్ ముద్దసిరు ఖుంఫ అంజీర్, వస్త్రం కప్పుకొని పడుకున్న ఓ మనిషి లేచి హెచ్చరించు అని సంబోధించడం జరిగింది. అంటే తన కోసమే బ్రతుకదలిచిన వానికి కష్టాలతో పని లేదు, హాయిగా బ్రతకవచ్చు. అయితే ఓ ప్రవక్త, నీవు ఏ పెద్ద భారాన్నైతే మోస్తున్నావో దానికి నిద్రకు ఎలాంటి సంబంధం లేదు. నీకు సుఖంతో పనేమిటి? వెచ్చటి పడక అవసరమేమిటి? ప్రశాంత జీవనం హాయిను గొలిపే వస్తు సామాగ్రితో నిమిత్తమేమిటి? లేచి నీకై ఎదురు చూస్తున్న ఆ మహోన్నత కార్యంలో నిమగ్నమైపో. నీకోసమే సమకూర్చబడిన ఆ భారాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించు. లేచి నిలబడు ఆ అలుపెరగని పరిశ్రమ కోసం. ఇది నిద్రపోవడానికి, సేద తీర్చుకోవడానికి సమయం కాదు. ఆ కార్యం కోసం సంసిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించడం జరుగుతోంది. ఇది ఎంత భయం గొలిపే వాక్యం, ఎంత మహోన్నతమైన వచనం. దైవ ప్రవక్త సలైలాహు అలహి వసలంను శాంతమైన గృహ వాతావరణం నుండి, వెచ్చటి ఒడి నుండి, సుతిమెత్తని పరుపు నుండి బయటకు లాగి పెనుతుపాను ఉప్పెన్నలతో అతలాకుతలమై ఉన్న సముద్ర లోతుల్లోనికి విసిరేసినట్లయింది. తరువాత దైవ ప్రవక్త సలైలాహు అలైహి వసలం లేచి నిలబడ్డారు. అలా 20 సంవత్సరాల వరకు అవిశ్రాంతంగా దైవ సందేశ ప్రచారం కోసం లేచి నిలబడే ఉన్నారు. సర్వ సౌఖ్యాలను త్యజించారు. తన కోసం గాని, తన పరివారం కోసం గాని జీవించే ధ్యాసే లేకుండా పోయింది ఆయనకు. ఆయన పని కేవలం అల్లా మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించడం. నడ్డి విరిచే ఈ మహోన్నత భారాన్ని భుజస్కంధాలపై ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండానే ఎత్తుకున్నారు. ఈ భారం ఏమిటి? భూమండలంపై అమానతు అంటే ట్రస్ట్ భారం, సర్వ మానవ జాతి భారం, సంపూర్ణమైన విశ్వాస భారం, వివిధ రంగాల్లో జిహాద్ రక్షణల భారం. ఇది 20 ఏళ్ల కంటే అధికంగానే ఈ సర్వతోముఖ పోరాటంలో జీవితం గడిచిపోయింది. ఈ జీవిత కాలమంతా అంటే ఆ ఆకాశవాణి విన్నప్పటి నుంచి ఈ బాధ్యత భారం నెత్తిన పడ్డప్పటి నుంచి సర్వసన్నద్ధంగా జాగరూకతగా మెలిగారాయన. అల్లా ఆయన సలైలాహు అలైహి వసలంకు మన తరపున, సర్వ మానవాళి తరపున అత్యుత్తమమైన ప్రతిఫలం వసగుగాక. ఆమీన్. రాబోయే పుటల్లో మహాప్రవక్త ముహమ్మద్ సలైలాహు అలైహి వసలం గారి ఈ సుదీర్ఘమైన విశ్రాంతి రహిత జిహాద్ పరిశ్రమకు సంబంధించిన సంక్షిప్త రూపచిత్రీకరణ గురించే చదవగలరు.